తరచుగా గుళ్లల్లో హుండీల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 8,000 నగదు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు గతంలో సైబరాబాద్ పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా పటాన్చెరులోని ఎల్లమ్మ ఆలయంలో చోరీ చేసినట్లు పటాన్చెరు డిఎస్పీ రాజేశ్వరరావు తెలిపారు. నిందితులిద్దరు సంజీవులు, ఆంజనేయులు, రుద్రారం గ్రామానికి చెందిన బంధువులుగా పోలీసులు తెలిపారు. వాహనాలు చెక్ చేస్తుండగా ఇద్దరు నేరస్తులను అర్థం చేసుకోవడం జరిగింది. వాళ్ళు మొత్తంగా ఉపాధి చేయగా వాళ్ళు గుడిలలో ఉన్న బూండిలను దొంగతనం చేస్తామని చెప్తున్నారు. ఇది ముఖ్యంగా గంగారం ఆంజనేయులు, పెద్దింటి సంజీవులు ఇద్దరు మా అమ్మ అల్లుల పరిచారు. ఈ మధ్య దసరా ఉత్సవాలలో గుండీలలో ఎక్కువ డబ్బులు ఉంటాయని, గుండీలు దొరకడానికి వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని 3 నేరాలు చేశారు. నెంబర్ 1 వచ్చేసి పటాన్చెరులో రేటు కాయల వంటి ఎక్కువ చేశారు. తర్వాత ఏపీఎస్ పోలీసు సైబరాబాద్ లిమిట్లో జేఎన్టీ దగ్గర వంటి ఒక గుడిలో చేశారు. తర్వాత చందనగర్లో కూడా ఒక గుడ్డి దోపిడీ చేశారు. నేను విజయం చేయగా ఈ పాత నేరస్తులకి ఇంతకుముందు కూడా 2017-2013లో కూడా వీళ్ళు జైలుపోయారు. గుండీలను దొరకడానికి చేయడం అక్కడ ఉన్నటువంటి భక్తులు చేసిన కాంతులు డబ్బులు కానీ బంగారాభరణాలు కానీ ఏమైనా ఇలా వృత్తి ఈ పాత నేరస్తులుగా నేను విజయం ఆన్లైన్లో వచ్చేస్తాను. దాని బయోమెట్రిక్ వాళ్ళు ఈ పాత నేరస్తులని తెలియదు. అంటే చోరీ కేసులా లేదా హెచ్ కేసులా? అన్ని టెంపుల్ ఓన్లీ టెంపుల్ టెంపుల్లో రాత్రి దొంగతనం టెంపుల్ గేట్ పాల్గొట్టడం, బూజీ పాల్గొట్టడం, బయోమెట్రిక్ కానీ పాత నేరస్తులు క్లియర్ ఇన్ఫాలిట్ చేసిన 3 కేసులు ఒప్పుకున్నారు. 3-2 సైబరాబాద్, 1 మాది. ఆల్రెడీ ఇంతకుముందు మా పోలీస్ స్టేషన్ పటాన్చెరు నుంచి పోయారు. సైబరాబాద్ కూడా ఇప్పుడు జైలు పోయి ఇద్దరే ఆటో ఇద్దరే రికవర్ చేయడమే. ఇంకొక హోండి రికవర్ చేయాలి. ఇది ఎదురుగా వెళ్ళాం. మరి తర్వాత ఫిజిపల్లో ఉన్నటువంటి కూడా రికవర్ చేయవచ్చు. ఇక్కడ అవకాశం ఎలా ఉంటారు అక్కడ ప్రజలకు ఉన్నారంటే చక్కగా ముందు తీసుకొని ఆటోలు వేసుకోకూడదు. ఎంబో ఎంట్రీ అంటే ఆటోలో బయలుదేరుతారు. ఆటోలో ఒక రాడ్ పెట్టుకుంటారు, ఐరన్ రాడ్ పెట్టుకుంటారు. ప్రజల్ని గమనించి ఒక ఆయన గమనిస్తారు. ఒక ఆయన పోయి ఆ రాడ్తో గుడికి సంబంధించిన గేట్ను పాల్గొట్టడం, తర్వాత లోన్ కూడా గుండికి పాల్గొట్టడం, గుండి తొందర పాల్గొట్టే గుండిని అలాగే పెట్టుకొని లాక్కొని వెళ్ళిపోయి ఎవరు లేదు ప్రదేశంలో కానీ ఇంట్లో కానీ గుండికి పాల్గొట్టే ఉన్న డబ్బులు తీసుకుంటారు.